हेलो फ्रेंड्स अंदर बहुनारा मन आंध्र प्रदेश राष्ट्र में एनटीआर कृष्णा जिला गंपलगूडे मंडलम नेमली श्री वेणुगोपाल स्वामी वारी देवस्थान बदकोच्चा श्री वेणुगोपाल स्वामी वारी दर्शन पूर्तयिंदि इप्पुडे फाल्गुन मासंलो होली पंडग संदर्भंगा वेणुगोपाल स्वामी वारी कल्याणं इक्कड अंगरंग वैभवंगा जरुगुतुंदि होली पंडग 7वा तारीख रोजुन कामनि दहनं रोजुन रुक्मिणी श्रीकृष्णुल कल्याणं अत्यंत वैभवंगा जरुगुतुंदि ఇక్కడ స్వామివారికి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి 5వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి వివరాలు అలాగే నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం స్థల పురాణం వీటన్నిటిని కూడా నేను మీకు వివరిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5/3/2023 సాయంత్రం 7 గంటలకు నటరాజ నృత్య కళా నిలయం విజయవాడ వారిచే భరతనాట్యం రాత్రి 8 గంటలకు వెల్లంకి డ్యాన్స్ అకాడమీ వారిచే కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకు పద్మశ్రీ ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ తిరువూరు వారిచే ఘంటసాల పాటలు పద్యాలు మరియు భగవద్గీత శ్లోకాలు రాత్రి 8 గంటలకు వెంకట డ్యాన్స్ అకాడమీ వైరా వారిచే కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ 7వ తారీఖు సాయంత్రం 6 గంటలకు నాట్య కిరణ్ శ్రీ ఏ రిష్మిశ్రీ ఆదిత్యచే కూచిపూడి నృత్య ప్రదర్శన రాత్రి 10 గంటలకు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుల వారి కళ్యాణం 8వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఫైర్ రవి కళా బృందం ఖమ్మం వారిచే భక్తిరంజని కార్యక్రమం 9వ తారీఖు సాయంత్రం 7 గంటలకు శివరంజని నాట్య మండలి గోడవల్లి వారిచే రాత్రి 8 గంటలకు శ్రీకృష్ణార్జున గయోపాఖ్యానము బ్రహ్మంగారి దివ్య చరిత్ర సత్యహరిశ్చంద్ర నాటకాలు ప్రదర్శన 10వ తారీఖు సాయంత్రం 7 గంటలకు గండ్రాయి గ్రామం జగ్గయ్యపేట మండలం వారిచే ముకుంద ముకుంద భక్తి గీతాలాపన రాత్రి 8 గంటలకు మహాలక్ష్మి కళా బృందం వారిచే సినీ హాస్యవల్లరి మిమిక్రీ మ్యూజిషియన్ ఫైర్ డ్యాన్స్ మొదలైన కార్యక్రమాలు జరుగును ఆసక్తి కలిగిన భక్తులు ఎవరైనా సరే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఇక్కడ జరిగేటువంటి 5 రోజుల తిరునాళ్ల మహోత్సవాల్లో పాల్గొని ఈ కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ను ఆస్వాదించి తరించగలరని కోరుతున్నాను స్వామివారి అంతరాలయంలోకి వెళ్లి కొంతవరకు మాత్రమే వీడియో తీయగలిగాను స్వామిని మాత్రం వీడియో తీయొద్దన్నారు అనుమతి లేదు అని చెప్పారు కాబట్టి వివర్స్ మరియు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గమనించగలరు ఇక నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారి స్థల పురాణాన్ని మనం అవలోకిస్తే 3 అడుగుల ఎత్తు కలిగి ముద్దులనికే రూపంతో పాదాల చెంత వింజామరలు వీచు గోపికలు గోవులతో ఉన్న ఏకశిలా విగ్రహమైన ఈ మూర్తి స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది విగ్రహమంతా సారగ్రామశిల అవ్వడం వలన నీలము నలుపు కలిసిన విచిత్ర కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది ద్వాపర యుగంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలిస్తూ తన నెమలి పించాన్ని ఇచ్చట వదిలి వెళ్ళాడని ఆ ప్రదేశంలోనే స్వామి భూగర్భంలో ఉండేవాడని ఎందరో మహర్షులు ఈయనను సేవించి తరించారని ప్రతీతి అందుకే ఈ ప్రాంతాన్ని నెమలి గ్రామంగా పిలుస్తున్నారు మరొక కథనాన్ని అనుసరించి అదృశ్యో వ్యక్త రూపశ్చ అని కదా విష్ణు సహస్రనామం ఈ స్వామి వ్యక్తరూపుడైన విధం ఈ విషయాన్ని నిరూపిస్తోంది ఇంతకు పూర్వం ఈ ప్రాంతంలో తపస్సు చేసుకున్న మహర్షులు మునులు కారణాంతరాల వల్ల ఈ ప్రాంతాన్ని వదిలివెడుతూ ఈ సుందర సుకుమార మూర్తిని భూగర్భంలో భద్రపరిచి వెళ్ళి ఉంటారని స్వామి లభించిన తీరును బట్టి భక్తులు భావిస్తున్నారు ఇక కలియుగంలో తేదీ 23/3/1953న శ్రీరామనవమి నెమలి గ్రామమంతా సీతారామ కళ్యాణ వేడుకల్లో మునిగి ఉంది అదే సమయంలో నెమలి గ్రామంలో వనమ సీతారామయ్య గారు అనే ఒక షావుకారు తన పొలములోకి మట్టి తోలకము నిమిత్తమై శ్రీ కటారు వెంకటేశ్వరులు గారిని ఆ పనికి పురమాయించగా ఆయన ఆ పనిలో మట్టి తోలకంలో పలుగు వేసిన మొదటి దెబ్బకే కంగుమన్న శబ్దం వచ్చిందట చోటు మార్చి మళ్ళీ పలుగు వేశాడు మళ్ళా అదే ధ్వని ఈసారి రెండు ఘాతాల మధ్య పలుగు వేయబోవునంతలో మిరుమిట్లు గొలిపే ఒక మెరుపు వెలువడింది దానితో ఆ మనిషి కటారు వెంకటేశ్వరులు గారు స్పృహ తప్పి పడిపోయాడట తోటి పనివారు అతని ముఖం మీద నీళ్లు చల్లి సపరిలు చేయగా కోలుకున్నాడు కానీ అతని చూపు పోయింది
మిగిలిన వారందరూ అక్కడ తవ్వి చూడగా స్వామివారి విగ్రహము పక్కనే హోమగుండము ప్రమిదలు ఒక శంఖము మొదలైనవి లభించినవి. అదృశ్య రూపంలో ఉన్న స్వామి ఈ విధంగా వ్యక్తరూపుడైనాడు. ఏనాడో మహర్షుల చేత పూజలందుకున్న యోగీశ్వరేశ్వరుడు మరలా ఇలా దర్శనమిచ్చాడని భక్తులు భావించారు. స్వామి ఆదేశానుసారం స్వామి లభించిన ప్రదేశంలోనే ఆలయ నిర్మాణం గావించారు. చుట్టుప్రక్కల 60 గ్రామాల ప్రజల్లో ఎంతో మంది స్వామి తమకు కలలో కనిపించాడని దేవాలయ నిర్మాణానికి ముందుకొచ్చారు. ఆలయాన్ని నిర్మించి ఉత్తరాభిముఖంగా వెలసిన స్వామిని తూర్పుముఖంగా ప్రతిష్ఠించ ప్రయత్నించారట. ఒక్కసారిగా భయంకరమైన గాలివాన వచ్చి వేసిన పందిళ్లు చేసిన ఏర్పాట్లు చిన్నాభిన్నమైనాయట. చేసిన తప్పును తెలుసుకుని స్వామిని ఉత్తరాభిముఖుణ్ణి చేయడంతో సామాన్య పరిస్థితి ఏర్పడిందట. అందువలన స్వామి ఆలయ ముఖద్వారం ఈనాటికి ఉత్తరముఖంగానే ఉంది. 1957లో స్వామిని ఇప్పుడున్న ఆలయంలోనే ప్రతిష్ఠించారు. శ్రీ వేణుగోపాల స్వామివారి మహిమలు కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. స్వామివారిపై గుణపము వేయబోయే కళ్ళు పోగొట్టుకున్న కటారు వెంకటేశ్వరులు తల్లిదండ్రులు స్వామివారిని పరిపరి విధాలా వేడుకొని తమ శక్తి కొలది వెండి కడియాలు చేయించగలమని మొక్కుకున్న వెంటనే అతనికి కళ్ళు కనిపించసాగాయి. ఆ కుటుంబం జీవితాంతము స్వామి సేవలోనే తరించారు. ఆ కడియాలే ఇప్పటికీ స్వామివారి కాళ్లకు అలంకరిస్తూ ఉన్నారు. స్వామివారి అనుగ్రహంతో ఎందరో కుంటివారు నడవగలిగినట్లు, మోగవారు మాట్లాడగలిగినట్లు, సంతానం లేని వారికి సంతానం కలిగినట్లు, కుష్టు వ్యాధి మొదలైన వ్యాధులు దూరమైనట్లు ఊరి పేర్లు చిరునామాలతో సహా స్థల పురాణంలో వ్రాయబడి ఉంది. ఇక నెమలి శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారికి ఉగాది నాడు పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి రోజున స్వామి అవతరించిన రోజు కావున అభిషేకము మొదలైన ప్రత్యేక పూజలు, తొలి ఏకాదశి రోజున ఏకాహము, శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్టికొట్టుట, గ్రామోత్సవము, విజయదశమి, శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, దసరా రోజున శమీ పూజ జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున శేషవాహనముపై ఉత్తరద్వార దర్శనము, అనంతరము తిరువీధుల గ్రామోత్సవము నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు శ్రీ ఆండాళ్ అమ్మవారిని అంటే గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సంక్రాంతి రోజున గ్రామోత్సవము, అనంతరము గోదా కళ్యాణము నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి రోజున సహస్ర కలశ స్నపన, లక్ష తులసి పూజ మహోత్సవము 3 రోజులు జరుగుతాయి. అఖండ దీపారాధన, ఏకనామము ఉంటాయి. ఇక ప్రతి సంవత్సరము ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుండి బహుళ తదియ వరకు శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున రాత్రి 10 గంటలకు స్వామివారి తిరుక్కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పైన అన్ని కార్యక్రమాల్లోనూ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే కాక దూర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు. ఆలయ పర్యవేక్షణలోనే గోశాల నిత్యాన్నదాన పథకము నడపబడుతోంది. ప్రతి సోమవారం, శుక్రవారాల్లో పునర్వసు నక్షత్రం రోజున, శుద్ధ ఏకాదశి మరియు పర్వదినాల్లో స్వామివారికి 6 గంటలకు విశేష అభిషేకం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. మీరు చూస్తున్నదే హోలీ పర్వదినం కాముని దహనం రోజున స్వామివారి తిరుక్కళ్యాణం జరిగేటువంటి కళ్యాణ వేదిక. ఇక్కడికి చేరుకోవడానికి మదిర నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. తిరువూరు, మదిర నుండి ఆర్టీసీ బస్సులు వస్తాయి. సొంత వాహనం మీదైనా ప్రయాణం సులభంగా ఉంటుంది. సొంత వాహనం మీద మిత్రులు ఎవరైనా సరే ఇక్కడికి చేరుకొని ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, తిరునాళ్ళ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని నేను భావిస్తూ ఉన్నాను.